వెల్కమ్ టు బినైన్ న్యూస్ నిజమ్మా ఇజం. ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలంటూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆశా వర్కర్లు అందరూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు లోవకుమారి, నీలవేణి, సలోమి పలువురు మాట్లాడుతూ కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఆశా వర్కర్ల సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఎంతటి పనైనా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయినప్పటికీ తమకు కనీసం మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ లాంటి రక్షణ సౌకర్యాలు కల్పించకుంటే తామెలా విధులు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయడంతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని, కరోనాతో మరణించిన వారికి 50 లక్షల రూపాయల బీమా ప్రకటించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ సంక్షేమ పథకాలు వర్తి చర్యలు తీసుకోవాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి 10,000 రిస్క్ అలవెన్స్ గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీతామహాలక్ష్మి, రమణమ్మ, రాజలక్ష్మి, జయలక్ష్మి, కుమారి, వరలక్ష్మి, బేబీ, నాగరత్నములు పాల్గొనగా సిఐటియు నాయకులు క్రాంతి కుమార్, శ్రీనివాస్ మద్దతు పలికారు. శానిటైజర్లు కానీ మా ఆశలకి అందట్లేదండి. మాకు నెలసరి జీతం కూడా నెల నెల పడట్లేదు. అది కూడా 2 విధాలుగా పడుతుంది. అది ఏ నెల జీతంతో కూడా మాకు సరిగా తెలియడం లేదు. వర్క్ చేయడం అయితే మాత్రం వర్క్ చేయకపోతే ఎవరు ఊరుకోవడం లేదు. వర్క్ అయితే చేయించుకుంటున్నారు కానీ దానికి తగ్గ మా జీతం మాకు అందట్లేదు. ఫీవర్ సర్వేలని, ఈ ఆన్లైన్లని ఇవన్నీ కూడా మాకు అప్పగిస్తున్నారండి. ఈరోజు దేశవ్యాప్తంగా ఆశాలు సమ్మె జరుగుతుంది. ప్రతి పిహెచ్సి దగ్గర ఆశాలు సమ్మెలో పాల్గొనడం జరిగింది. మాది పెద్దాపురం డివిజన్ అండి, పెద్దాపురం పిహెచ్సి. నా పేరు లోకుమారి. మాకు కోవిడ్కు సంబంధించి టెస్టుల దగ్గర మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురవుతున్నాం మేము. మాకు రక్షణ సౌకర్యం లేదు. ఒక మాస్క్ కానీ, గ్లౌజులు ఇవ్వడం కానీ, శానిటైజర్ కానీ ఏమీ ఇవ్వడం జరగడం లేదు. డ్యూటీకి రాకపోతే ఎందుకు చేయరు మీరు అన్నట్టుగా ప్రశ్నించే అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. మాకు ఫీవర్ సర్వే అంటున్నారు. ఫీవర్ సర్వేకి వెళ్తున్నాం, అక్కడ జ్వరాలకు వచ్చిన వాళ్ళు పేర్లు ఇవ్వమంటున్నారు, అయిస్తున్నాం. అయినా సరే టెస్టులు దగ్గర మమ్మల్ని ఎందుకు మేడం మమ్మల్ని వేస్తున్నారు అని అంటే, మీరు కాబట్టి ఇంకెవరు చేస్తారు? ప్రతి హెస్టల్లో ఆశలు చేస్తున్నారు కదా, మీరెంత చేయరని డిమాండ్ చేస్తున్నారు మమ్మల్ని. ఇలా నెలకి వచ్చే 10,000 కూడా మాకు కరెక్ట్గా 10,000 కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన జీతం వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి రావాల్సిన జీతం మాకు ఇవ్వట్లేదు. మాది కూడా మాకు నెలకి 10,000 ఒకసారి వచ్చేలాగా మాకు చూడమని మేము చేరుతున్నాం. ఇంత వ్యాక్సిన్ దగ్గర కూడా డ్యూటీలు వేస్తున్నారు. పొద్దుటే వచ్చేయాలి, సాయంత్రం వరకు ఉండాలన్న మాకు చాలా కోరికగా ఉందండి. మాకు యువకులు కూడా 10,000 తీసుకుంటున్నారు, మీరు ఎందుకు చేయరు? ఆశాలు మీకు 10,000 ఇస్తున్నారు కదా, ఎవరి కోసం చేయరు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి అధికారులు కూడా. దాని గురించి కూడా కొంచెం చూడండి సార్. మాకు డ్యూటీలో ఉంటున్నాము, నెలకు వచ్చేసరికి వెంటనే క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీరు ఎందుకు కావట్లేదు? మీ ఫీల్ ఎక్కడ తిరుగుతున్నారు? మీరు వర్క్ చేయట్లేదని అడుగుతున్నారండి. ఇప్పుడే పొద్దున్నే సాయంత్రం హాస్పిటల్ డ్యూటీ చేయించుకుంటున్నారు. నెలకు వచ్చేసింది 5 కేసులు క్యాండిడేట్లు తీసుకురావాలి. ఎందుకు తీసుకురాలేదు? నువ్వు వర్క్ చేయలేదు, నీకు ఈ నెల జీతం రాయనన్నట్టుగా బెదిరింపులు ఉన్నాయండి ఇక్కడ మాకు. ఈ సమస్యల మీద కొంచెం మాకు సమస్యలు మాట్లాడాలండి.